हाई फ्रेंड्स मैं प्रीवियस वीडियो त्रिबुलेटिस चाल अपडेट्स अने मैं चूसा असल अंदर त्रिबुलेटिस जॉइन अवतार अना विषयान गुरी मन चूस मेरिट्स आफ् त्रिबुलेटिस मेन अंदर अकने विषय त्रिबुलेटिस लैपटॉप इतार कदा दाटो मन सीट वस्ते चाल बहुत अट्ठार कदा का त्रिबुलेटिस लैपटॉप इंका फ्यूचर्स अतुटाई अंड मन चूसक एडुकेशन एक्सप्लोरिंग लाइब्रेरी मोबाइल्स गेम्स क्लोथ्स फ्रेंड्स स्पोर्ट्स टैलेंट्स एंकरेजिंग ऑफ द टैलेंट्स एनसीसी एनएसएस इवन त्रिबुलेटिस मन की अंदर अंदर इवे मन चेत की इच्छेवी का मन प्राण चेत पट्टे का अभी मन की चाल इंपॉर्टेंट इवे मन चेत इवे ऑब्जेक्ट्स काकपोयिना कानी मनकि इंपॉर्टेंट अंड एडुकेशन अनेदि क्वालिटी एडुकेशन अयिते उंटुंदि अंड एडुकेशन मन मीद आधारपडि उंटुंदि मनं बेस्ट गा चदुवुकुंटे फ्यूचर अनेदि ब्राइट गा उंटुंदि ओकेना अंड मनं टीचर्स नि कूडा नीट गा यूटिलाइज चेसुकोवाली मनं एटुवंटि डिस्ट्रैक्शन्स कि लोन अवकुंडा नीट गा क्लास वैपु अट्रैक्टिव गा उंटे एडुकेशन अनेदि बागुंटुंदि अंड बयट पब्लिक टाक एंटंटे कैन कंपेयर टू ऑल द त्रिबुलेटी नोजवीट अंड त्रिबुलेटी आर्के वैली आर बेस्ट इन एडुकेशन अंटर इधे ना ओपीनियन का बैठ वाल ओपीनियन ओके ना त्रिबुलेटी भाषा दींट पार्टे ओके ना इदे नीट चूस अंड एक्सप्लोरिंग टैलेंट के अगर एक्सप्लोर चुस्कुँ अंडर क्लास टाइम चूस मॉर्निंग 9 o'clock टू ईवनिंग 4 o'clock इदे त्रिबुलेटी नोजवील टाइम टेबल अंड आई डोंट नो वाट्स दि टाइम टेबल इन अदर त्रिबुलेटी नोजवील इधे टाइम टेबल అండ్ ఈ టైం గ్యాప్లో మీరు మార్నింగ్ జాగింగ్కి వెళ్ళొచ్చు యోగా ఉంటుంది యోగాకు వెళ్ళొచ్చు అండ్ యూ క్యాన్ ప్లే ఆల్ ద గేమ్స్ దట్ యూ విష్ క్రికెట్ ఆడుకోవచ్చు ఫుట్బాల్ అండ్ అది మీ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది ఓకేనా అండ్ వెన్ వీ గో త్రూ ద థర్డ్ పాయింట్ లైబ్రరీ లైబ్రరీ అనేది వ్యాస్ట్ లైబ్రరీ చాలా బిగ్ లైబ్రరీ ఆ ఫొటోస్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద ఓకే దాన్ని కూడా చూడండి లైబ్రరీ అనేది వెన్ కంపేర్డ్ టు ఆల్ ది త్రిబులేటీస్ నాకు తెలిసినంత మాత్రం త్రిబులేటీ నోజివిల్ అయితే మంచి లైబ్రరీ ఉంది నేను మిగిలిన లైబ్రరీస్ చూడలేదు ఆర్కే వ్యాలీలో కూడా మంచి లైబ్రరీ ఉంది అది సెంట్రల్ హాల్ సంథింగ్ సెంట్రల్ లైబ్రరీ అని అంటారు ఆర్కే వ్యాలీ లైబ్రరీ త్రిబులేటీ నోజివిల్ లైబ్రరీ అయితే ఫిక్స్ ఇవ్వండి మీరు స్క్రీన్ మీద చూడండి అండ్ దీంట్లో చాలా అమౌంట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ అండ్ ఈ బుక్స్ అన్నిటినీ మీరు నీట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు కావాల్సిన నాలెడ్జ్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు లభిస్తుంది అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మొబైల్స్ మొబైల్స్ అనేవి త్రిబులేటిస్లో ఎలా చేస్తారు ఈ లైబ్రరీస్ అని ఉంటాయి మొబైల్స్లోని వాటిలో మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు త్రిబులేటి నోజ్వీల్లో ఉండే లైబ్రరీలో కొన్ని బుక్స్ దొరకకపోయినా ఆ బుక్స్ అనేవి మీకు మొబైల్లో లభిస్తాయి అండ్ వెన్ వీ కమ్ టు ఫిఫ్త్ పాయింట్ గేమ్స్ చెప్పాను కదా మార్నింగ్ 9 to ఓన్లీ ఈవినింగ్ 4 ఈ టైం గ్యాప్లో మీరు నీట్గా ఆడుకోవచ్చు అండ్ క్యాన్ డూ వాట్ ఎవర్ థింగ్స్ యూ నీడ్ ఓకేనా అండ్ ది సిక్స్త్ వన్ ఈస్ వాషింగ్ ఆఫ్ ది క్లోత్స్ ఈ క్లోత్స్ వాష్ చేసుకోవడం కూడా మెరిట్స్ ఏంటి బ్రో అంటారు మీరు క్లోత్స్ వాష్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న బద్ధకం పోతుంది అండ్ మోర్ ఓవర్ మన ఫ్రెండ్స్తో కలిపి ఒక మెమొరబుల్ టైం మనం గడిపినట్టు ఉంటుంది ఓకేనా ఇది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది ఒకసారి మీరు ఫేస్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది ఎంత బాగుంటుంది కూడా మీకు తెలుస్తుంది అండ్ సెవెంత్ పాయింట్ ఈస్ ఫ్రెండ్స్ మీరు త్రిబులేటీస్లో చాలా 1000 of members వస్తారు కదా దాంట్లో మేల్స్ ఒక 500 అనుకోండి మీరు ఒక్కలే మీతో పాటు 499 members అనేవాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు మాది మా గ్రూప్ అయితే ఆడ్యుకేటి బాయ్స్ యూనియన్ అని కూడా ఉంది మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మామూలుగా దాంట్లో అయితే మేము డిస్కస్ చేసుకుంటాం అదేవిధంగా మీతో పాటు ఒకళ్ళు హెల్ప్ ఇద్దరు హెల్ప్ కానీ చాలామంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు అండ్ ఆ ఫ్రెండ్స్ని యూస్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట నుంచి వస్తారు మనకు తెలియని విషయాలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం అయితే మనకు ఉంటుంది అండ్ వెన్ వీ కమ్ అప్ ఆన్ 8th పాయింట్ స్పోర్ట్స్ వీ హ్యావ్ మెనీ స్పోర్ట్స్ త్రిబులేటీలో అయితే స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి అండ్ వాటి వల్ల మనకి స్పోర్ట్స్ సర్టిఫికెట్ వస్తుంది అండ్ ఫ్యూచర్ మన జాబ్ కెరియర్లో జాబ్ వస్తుంది కదా అటువంటి అప్పుడు ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇటువంటికి ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ యూస్ఫుల్ అవుతుంది అండ్ మన లైఫ్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఈ స్పోర్ట్స్ వల్ల ఇంకో లాభం ఏమిటంటే మీ అందరికీ తెలిసిందే మన బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ 9th పాయింట్ ఈస్ ఎంకరేజింగ్ ఆఫ్ ది టాలెంట్ అనేది బాగా ఎంకరేజ్ చేస్తారు కొన్ని టెక్సైట్ ఇటువంటి సిగ్నల్స్ ఇటువంటివి ఉంటాయి ఇటువంటి అప్పుడు మీకు ఉన్న టాలెంట్ అయితే మీరు అనేది బయటికి చూపించవచ్చు
అండ్ మీరు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కొత్త కొత్త న్యూ మోడల్స్ అయితే తయారు చేసి వాళ్ళకి చూపించినట్లయితే మీకు మంచి రివార్డ్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇచ్చినట్టు ఉన్నాయి. అండ్ ఎన్సీసీ టెన్త్ వన్ ఈస్ ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కాప్స్, దీని గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. ఈ నేషనల్ క్యాడెట్ కాప్స్ వల్ల మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు IIIT రిజర్వేషన్స్లో కూడా ఈ ఎన్సీసీ అనేది ఈ రోల్గా ప్లే చేస్తుంది. మీరు చూసారు కదా మన కౌన్సిలింగ్కి, అదే మన అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఎన్సీసీ సర్టిఫికెట్ ఉందా లేదా, స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఉందా లేదా అనేవి కూడా మిమ్మల్ని అడుగుతారు కదా. కాబట్టి ఎన్సీసీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ IIIT ఉండే ఎన్సీసీ యొక్క బెనిఫిట్ ఏంటంటే, మీరు టెన్త్ వరకు ఏ సర్టిఫికెట్ లేకపోయినా కానీ, ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ లేకపోయినా కానీ, అండ్ ఇంటర్ ఫస్ట్ అదే ఇక్కడ PUC 1లో PUC 2లో ఈ రెండిట్లో ఎన్సీసీ మీరు చేసినట్లయితే బి సర్టిఫికెట్ ఇస్తారు వితౌట్ ఏ సర్టిఫికెట్. అండ్ E1 అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మీకు సి సర్టిఫికెట్ కూడా వచ్చేస్తుంది వితౌట్ హ్యావింగ్ ఏ సర్టిఫికెట్. అండ్ NSS నేషనల్ సర్వీస్ స్కీమ్, మీలో ఎవరికైనా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఉంది అనుకుంటే ఈ NSSలో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మీరు జాయిన్ అయ్యి ఓన్లీ కాలేజ్ లోపలే మీరు సర్వీసెస్ అయితే చేయరు, మీరు అవుట్ ఆఫ్ క్యాంపస్ కూడా వెళ్ళి అండ్ పూర్ పీపుల్కి వాళ్ళకి హెల్ప్ చేయడం అండ్ విలేజెస్లో సర్వీస్ కట్టా చేయడం అటువంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ IIITలో ఉండే మెరిట్స్. అండ్ IIITలో ఇంకా డీమెరిట్ ఏమిటంటే, ఇది మెస్ 100% డీమెరిట్ కాదు, జస్ట్ 90% అయితే నేను ఇస్తాను. అండ్ మన ఇంటి దగ్గర కూడా మన అమ్మ చేసిన వంటలు అనేవి కొన్ని కొన్నిసార్లు మనకు నచ్చవు. అదేవిధంగా IIITలో మెస్లో ఉండే ఫుడ్ అనేది అంత మాటలో నచ్చాలని లేదు, మనకి కొన్ని కొన్నిసార్లు మనకు ఇష్టమైన కర్రీ ఉంటుంది, ఒకవేళ లేనప్పుడు సాంబార్ లేదా పెరుగు అనేది ఉంటుంది, వాటితో అడ్జస్ట్ అవ్వడమే. ఓకేనా, ఇవైతే IIITs యొక్క మెరిట్స్. అండ్ డీమెరిట్ వచ్చి మెస్ ఒకటే. అండ్ ఆల్ ఎవ్రీథింగ్ దట్ యు హ్యాడ్ ఇస్ బెస్ట్. ఓకేనా, బయట మీరు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కడితే కానీ మీరు ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ 4th ఇయర్ కాక అవుతుంది, కానీ IIITs వితౌట్ పేయింగ్ సింగిల్ రూపీ. ఒకవేళ మీ పేరెంట్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రమే ఫీ అనేది పే చేయవలసి వస్తుంది, కానీ IIITs అనుకోండి అటువంటిది ఏముండదు. సో ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలే, మీలో 45 మెంబర్స్. నేను యూట్యూబ్ అనాలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే 45% ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ యూ వ్యూయింగ్ మై వీడియోస్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో ప్లీజ్ హెల్ప్ మీ బై సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఈ వీడియోస్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.